హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పావని కుక్స్ అండ్ బ్లాగ్స్ తెలుగు నేను పావనిని ఇది వచ్చేసి వివాష్ అండి వివాష్ గురించి ఒక వీడియో కూడా చేస్తున్నాను నేను మన ఛానల్లో చెక్ చేయండి ఇది వచ్చేసి ప్రతి ఒక్క అమ్మాయికి యూజ్ అయ్యే వీడియో చాలా మంచి వీడియో అనమాట ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన వీడియో ఎప్పటి నుంచి అంటే ఆల్మోస్ట్గా పీరియడ్స్ అటెండ్ చేసినప్పటి నుంచి మొనోపాజీ ఏజ్ వరకు థర్టీన్ టు అబౌవ్ సిక్స్టీ వరకు యూస్ చేయొచ్చండి ఏ ఏజ్ వాళ్ళైనా దీన్ని మనం ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఇది వచ్చేసి వెజినల్ వాష్ అండి పిహెచ్ లెవెల్స్ని బ్యాలెన్స్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తారనమాట దీన్ని పీహెచ్ లెవెల్ వచ్చి త్రీ పాయింట్ ఫైవ్ ఉంటుందన్నమాట వాటర్ పిహెచ్ లెవెల్ వచ్చేసి సెవెన్ టు ఎయిట్ మధ్యలో ఉంటుందండి అదేలాగా సోప్ వచ్చేసి లెవెన్ టు థర్టీన్ మధ్యలో ఉంటుంది మనము మనకి ఇన్ఫెక్షన్స్ లేడీస్కి ఇన్ఫెక్షన్స్ అలాంటివి అవగాహన ఉండాలి ఎక్కువ పీరియడ్స్ టైంలో కానీ ప్రెగ్నెన్సీ టైంలో కానీ డెలివరీ అయిన తర్వాత బాలింత అలాంటి టైంలో కానీ ఇన్ఫెక్షన్స్ అవ్వకుండా ఉండాలి అంటే వాళ్ళు వచ్చి ఖచ్చితంగా వి వాష్ని యూజ్ చేయాలండి అంటే వి వాషే కాదు అల్టిమేట్ ఏదైనా ఇంటిమేట్ వాష్ దీనికి ఆల్టర్నేట్గా యూజ్ చేసుకోవచ్చు కానీ బెస్ట్ అంటే వి వాష్ అనే చెప్పొచ్చు అనమాట దీని పీహెచ్ లెవెల్ త్రీ పాయింట్ ఫైవ్ ఉంటుందండి వాటర్ కన్నా తక్కువ ఉంటుందన్నమాట దీనివల్ల మనకి ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా ఉంటాయి ఇంకా మీకు లేడీస్కి ఎవరికైనా సరే చాలామందికి వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లం ఉండొచ్చు ఇచ్చింగ్నెస్ ఉండొచ్చు అలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటినీ రిమూవ్ చేయడానికి తొలగించడానికి తగ్గించడానికి ఇంకేదైనా ఇంకా ఏదైనా ఇన్ఫెక్షన్స్ అలాంటివి అవి ఉంటే వాటన్నిటిని పోగొట్టడానికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఇది వచ్చేసి మెడికల్ షాప్లో దొరుకుతుందండి మనకి మనకి వన్ సెవెంటీ ఫైవ్ టు టూ హండ్రెడ్ మధ్యలో ఉంటుంది కాస్ట్ కూడా పెద్ద కాస్టేం కాదు ఇది ఒకటి కొన్నారంటే వన్ ఇయర్ కూడా వస్తుందండి సో దీన్ని మనము ఎలా యూస్ చేయాలంటే వాష్రూమ్కి వెళ్ళిన ప్రతి టైం ఇన్ఫెక్షన్స్ ఉన్నవాళ్ళు ఎవ్రీ టైం యూస్ చేసినా ఏం ప్రాబ్లం ఉండదు సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ రావు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇంకా తగ్గుతుందండి ఇదైతే హెయిర్ రిమూవల్ కాదండి చాలామంది చాలా డౌట్స్ అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో మళ్ళీ చేస్తున్నాను హెయిర్ రిమూవల్ కాదు ఇలా ఉంటుంది లోపల బాటిల్ వచ్చేసేసి చూసారు కదా ఇది ప్లాస్టిక్ దండి బాటిల్ కాదు ఇలా ఉంటుందన్నమాట దీన్ని ఇలా తీసుకొని ఎలా యూస్ చేయాలి ఎలా యూజ్ చేయాలి అంటున్నారండి చూడండి ఒక కొంచెం చూడండి ఇలా వేసుకోండి ఈ లిక్విడ్ ఇలా ఉంటుందన్నమాట వేసుకొని మీకు ఏ ఏరియాలో అయితే ఈచింగ్నెస్ ఉందో అక్కడ వాటర్ మామూలుగా అప్లై చేసేసి వాటర్తో వాష్ చేసేయండి అంతేనండి ఇలా మీరు వాష్రూమ్ వెళ్ళిన ప్రతిసారి ఇలా చేయడం వల్ల మీకు ఇన్ఫెక్షన్స్ అనేవి ఖచ్చితంగా తగ్గుతాయి అనమాట హండ్రెడ్ పర్సెంట్ తగ్గుతాయి దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ రావు తప్పకుండా ప్రతి ఒక్కరూ యూస్ చేయొచ్చు చిన్న ఏజ్లో పీరియడ్స్ అటెండ్ చేస్తూ ఉంటారు ఏజ్ అటెండ్ చేస్తూ ఉంటారు అలాంటి అందరికీ పిల్లలకి వాళ్ళ పేరెంట్స్ ఖచ్చితంగా గైడెన్స్ ఇవ్వాలి ఇలాంటి వాషెస్ యూజ్ చేయడం వల్ల వాళ్ళకి ఏ విధమైన ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుందండి తడి ప్యా తడి ప్యాంటీన్స్ అలాంటివి కూడా యూస్ చేయడం వల్ల ఇన్ఫెక్షన్ అవుతుంది అలా కూడా యూజ్ చేయకండి అలా యూజ్ చేయకుండా ఇలాంటి వాషెస్ని యూజ్ చేయడం వల్ల మీకైతే ఇన్ఫెక్షన్స్ అనేవి తగ్గుతాయి చాలా వరకు క్లియర్ అవుతాయి అనమాట అంతేనండి వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను వీడియో నచ్చింది అంటే చూసి అలాగే వదిలేకండి ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఎవరికైతే యూస్ అవుతుందో కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి